అసలు మన దేశంలో అయిపోడా కారణం మీరేనాయా? మేమా? మీరంటే జనాభా. అసలు నన్ను అడిగితే ఈ దేశంలో కుర్రాళ్ళందరికీ కాలేజీ టైంలోనే క్యూలో నుంచోబెట్టి కటింగ్ ఇచ్చేయాలి. ఎస్ మిస్టర్ సార్, కొన్నాళ్ళు ఈ పని మానేసి వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయవా? అలాగే సార్. నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నా పిల్లలందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేశాను. మీకు ఎంతమంది పిల్లలు సార్? 8 మంది. మరి మీరెందుకు ఆపరేషన్ చేయించుకోలేదు సార్? వయసులో ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. ఈ వయసులో దాని అవసరం లేదు. మీరు బయలుదేరండి, నాకు టైం లేదు. అలాగేనండి, వస్తామండి. నెక్స్ట్ డ్రావే సత్యవతి సుబ్బారావు. ఒక్క నిమిషం అండి, చాలా రండి రండి కూర్చోండి. ఎన్నో నెల? 11. 11? అంటే నవంబర్ కదా సార్. నేను అడిగింది అమ్మాయికి ఎన్నో నెల అని. అబే అలాంటిది ఏం లేదు సార్. గుడ్, మీరు నాకు నచ్చారు. ఎనీవే, పిల్లలు పుట్టకుండా ఉండడానికి మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఏం చేయట్లేదు సార్. నేను అడిగింది మీకు అర్థం కాలేదు. మీరు రెగ్యులర్గా ఏం వాడుతున్నారు? ఫేర్ అండ్ లవ్లీ. ఫేర్ అండ్ లవ్లీయా? అదెందుకు? ఓ, పిల్లలు తెల్లగా పుడతారనా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏమి వాడుతున్నారు? కాండోమా? పర్లేదు చెప్పండి, కాండోమా. ఐ నో. ఇంతకీ మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? మాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. రీసెంట్గా ఉన్న పెద్ద అమౌంట్లు కట్టారా? రూమ్ నెంబర్ 113లో ఉన్న పేషెంట్ కి 3 లాక్స్ కట్టారు సార్. ఎవరు కట్టారు? తెలియదు సార్, నేను అప్పుడు డ్యూటీలో లేను. ఆ పేషెంట్ ఎవరో నాకు చూపించండి. కమ్. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 113లో పేషెంట్ చిన్నారికి డబ్బులు కట్టడానికి వచ్చాం. ఇంకా 6 లాక్స్ కట్టాలి. ఎంత కడుతున్నారు? మొత్తం కడుతున్నాం. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారండి? డబ్బు కట్టేశారుగా, చేస్తారండి. థ్యాంక్ యూ. ఏమండి, ఆ రిసిప్ట్ కొంచెం పేషెంట్ రూమ్లో ఇచ్చేస్తారా ప్లీజ్? అలాగే, థ్యాంక్ యూ. వాళ్ళెవరో నిజంగా మాకు తెలియదు బాబు. అంటే కేవలం బస్సులో పరిచయం అయిన వాళ్ళు పేపర్లో మీ పాపకు బాగాలేదన్న వార్త చూసి హాస్పిటల్కి వచ్చి 3 లక్షలు కట్టేశారు. వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? మంచోళ్ళు బాబు. కాదు, దొంగలు. మీకిచ్చిన సొమ్ము కూడా దొంగిలించిందే. దొంగ సొమ్ము దానం చేయటం పెద్ద గొప్పం కాదు. మాకు అవన్నీ తెలియదు బాబు. మేం కష్టాల్లో ఉన్నాం, వాళ్ళు ఆదుకున్నారు. మీకు వాళ్ళు దొంగల్లా కనిపించవచ్చు, మాకు మాత్రం వాళ్లే పార్వతీ పరమేశ్వరులు. సరే, డబ్బు కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికైనా వచ్చారా? లేదు బాబు. షూర్? ఎక్స్క్యూజ్ మీ సార్, తాతగారు మీ వాళ్ళు డబ్బులు కట్టేశారు, రిసిప్ట్ మీకు ఇమ్మన్నారు. డబ్బు ఎవరు కట్టారు? ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి సార్. ఎప్పుడు కట్టారు? 2 నిమిషాలు అయింది.